వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సోషల్ మీడియాలో తరచూ ఎక్కువగా ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలే వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఆ పరిసర ప్రాంతాలలో నీట మునిగిన ప్రాంతాల గురించి, అక్కడ ప్రజల ఆహారం దుస్థితి, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జోరుగా వానలు పడడంతో చాలా మంది ప్రజలు వరదలకు కొట్టుకుపోయి మరీ ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాలను చూసి చలించిన సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా తమ వంతు సహాయంగా ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వరద ప్రాంతాలను చూసి చలించిపోయి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇక సీఎం చంద్రబాబు కూడా అక్కడ పరిస్థితిని పరిశీలిస్తే ప్రజలను భయపడవద్దు అంటూ సూచనలు ఇస్తూ ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి విషయాలను తెలియచేయకపోవడంతో చాలా మంది డిప్యూటీ సీఎంని విమర్శించారు. దీంతో హీరోయిన్ గా పేరు పొందిన పూనమ్ కౌర్ కూడా ట్విట్టర్ వేదికగా ఒక సంచలనం పోస్ట్ చేసింది. ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులు రావాల్సింది బయట ప్రజల వద్దకు, లేకపోతే కేవలం అలాంటి నాయకుల మాటలు నాయకుడుగా, చేతకాని నాయకుడుగా మిగిలిపోతారు. ఇలాంటి లీడర్ అవకాశవాది అవుతారు అంటూ ఒక ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేశారు అంటూ పలువురు నెటిజన్స్ తెలియజేశారు. దీంతో పవన్ అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఆమెను తిడుతూ ఉన్నారు. కానీ ఈ విషయం నిన్నటి రోజున మధ్యాహ్నం పూనమ్ కౌర్ ట్వీట్ చేయగా, సాయంత్రానికి పవన్ కళ్యాణ్ తాను వరద బాధిత ప్రాంతాలకు రాకపోవడానికి కారణాన్ని తెలియజేస్తూ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. అలాగే పలు రకాల టోల్ ఫ్రీ నెంబర్లను కూడా తెలియజేయడం జరిగింది.